కసాటి తెలుగు మీడియా విద్యార్థులకు ఆ ఫ్రెండ్స్ ఆ కొలీగ్స్ అందరికీ కూడా అదేవిధంగా ఏం చెప్పాలనుకున్నాం మేడం అది కూడా డిస్కస్ చేశారు. అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ మన రామకృష్ణ గారు చెప్పారు. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత గురువు దైవమని సత్యనారాయణ గారు చెప్పారు. ఇంతమంది ఇన్ని మంచి విషయాలు చెప్పిన తర్వాత నేను చెప్పలేనంటూ ఏమీ లేదు. రాణి చెప్పిన రాత్రి మన ఉపరాష్ట్రపతి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రెండుసార్లు ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆయన రాష్ట్రపతిగా కూడా 1962 మే 13 అనే రాష్ట్రపతి ఆ రోజు ఉపాధ్యాయులు అందరూ కూడా గర్వించవలసిన రోజు. ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు. అయితే అప్పుడు ఆవిడ దానికి విమానాశ్వర గారు దానికి కనిపిస్తున్నాం విమానాశ్వర చెప్పారు. ఎందుకంటే ఆయన బర్త్డే జరుగుతుంటే తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎన్నుకున్న తర్వాత ఇలా చేస్తుంటే అలా ఉండదు. ఈ రోజున మన అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం జరిపించాలి అని ఆయన చెప్పడం. అంటే ప్రతి ఒక్కరు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే అంటే ఉదాహరణ తీసుకోవాలనే కాదు, ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు ఉంటారు. అది తర్వాత చెప్పడం మన గౌరీ కూడా చెప్తుంది ఏంటంటే ఈ రోజుల్లో ఉపాధ్యాయులు ఎవరో గుర్తించుకోలేదు అని లేదు. ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకుంటున్నారు కానీ ఆ గుర్తింపు అనేది ఎక్కడా కనిపించట్లేదు. అదేవిధంగా గుర్తింపు స్టేట్కి వచ్చినా వారిని గుర్తించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడ టెక్నాలజీగా ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్ పెరిగే కొద్దీ ఉపాధ్యాయులు ఉండే కొన్ని వ్యాలీస్ అనేది తగ్గిపోతున్నాయి. అందరూ కూడా ఈ కంప్యూటర్ ఇంటర్నెట్స్ ఇదే ఇక్కడ ఎందుకు ఈ రోజు ఇచ్చే ప్రతి స్పీచ్ కూడా మీరు ఎవరైనా బుక్ చూసి ఎవరైనా ప్రిపేర్ అయ్యారా లేదా ఏ ఉపాధ్యాయుడు ఎవరైనా తెలుసుకున్నారా ఇక గ్రూపుల్లోనో ఇక ఫేస్బుక్లోనో మీరు చర్చ చేసుకునే. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు ఉపాధ్యాయులు నేర్చుకోకుండా మీ ఇండివిజువల్ గా మీరు నేర్చుకునే కొంత అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఉపాధ్యాయుని ఈ రోజు సాధన చెప్పకుంటే తను నాకేం చెప్పే గానీ చేసి మీరు వచ్చేసారా. ఎట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనం ఈ స్టేజ్ నుండి మన భూమిపై గుడ్డుల దగ్గర నుండి మళ్ళీ అది ఎంత ఉదాహరణకి ఏ స్టేజ్కి వెళ్ళినా మన మేలో మన పై మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన గురువుని ఉపాధ్యాయుడిని ఏ రోజు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో నిన్ను నువ్వే మర్చిపోయినట్టు. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ స్టేజ్కి వెళ్ళినా మనం ఏ స్థాయిలో ఉన్నా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఏ కష్ట నష్టాలలో ఉన్నా కూడా మన గురువుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సార్ చెప్పినట్టు కదా గురువు గురువు అనుకుంటూ ఒక నదిని దాటేశాడు ఆయన. కానీ గురువు ఏం చేశాడు తన గురువు తెలుసుకోకుండా తన తర్వాత నడుచుకుంటూ ఆ నదిని దాటాలనుకున్నాడు. తను దాటలేకపోయాడు. అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి విషయాలు చెప్పారు అందరికి నిజంగా నా ఎందుకంటే నేను చెప్పడానికి ఇక్కడ అందరూ కూడా నాకు అనుభవంలో చాలా పెద్దవారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఎవరిని ఎవరు తింటారనే కాదు మన సమాజం చెప్పింది. నేనేదో అడ్వైజ్ చేస్తున్నాను నేనేదో చేస్తున్నానని కాదు బట్ మీరు ఉండే టాలెంట్ మీరు ఉండే గురువులు తెలియనా మీరు నేను అందరికీ తెలియనా చాలా చెప్పులు మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఇది తక్కువ ఇది ఎక్కువ ఇది ఎక్కువ చెప్పేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి బిగ్ టాలెంట్ పర్సన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీలో ఉండే అంటే మీలో ఉండే ఆ టాలెంట్స్ ని తొక్కేసుకోకుండా మిమ్మల్ని ఎవరో తొక్కలేదు మిమ్మల్ని మీరే తొక్కుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఒక ఫస్ట్ ఒక విషయంలో మాత్రం ఏదైనా ఒక ఏ విషయం చెప్పినా ఒక విషయంలో మాత్రం అన్నింటిలో ప్రార్థిస్తాను అలా చేయమంటారు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఆడడం పిల్లల పాట పాడటం మళ్ళీ మాట్లాడటం ఇక్కడ జరుగుతున్నా మీ మాటలు మీవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అది అది దాన్ని ఒకటి మనం దీనికి తప్పుగా చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏం మాట్లాడుతున్నారని చూడండి. ఇప్పుడు ఏంటంటే మీరు తినేటప్పుడు మాట్లాడడం తప్ప అట్లా జనరల్ మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడ మాట్లాడుకుంటున్నారు అలా అదైతే నా వరకైతే కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు విషయాలు ఎంకరేజ్ చేయలేను మీరు ఎవరికైనా అలా చేయొచ్చు కానీ అది అలా అనేది లిమిటెడ్ పీరియడ్లో ఉంటే అది బెటర్ గ్రోవ్లో ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు మంచి విషయాలు అవ్వడం సత్యంగా మీకు చెప్పారు. అలాగే మీరు అవన్నీ ఆశ్రయిస్తారని ఎవరు ఏ ఉపాధ్యాయుడు స్పెసిఫిక్ గా పేరు పెట్టి ఏం తప్పు చేశారని చెప్పారు దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎందుకంటే మనకి మంచి అవేస్ ఇవ్వడానికి మన విమల సార్ ఉన్నారు, మనకి మద్దతు చేశారని శ్యామల మేడయ్య గారు ఉన్నారు, అదేవిధంగా
అదేవిధంగా మనకి అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి అక్కడ విజయలక్ష్మి మేడం గారు కానీ లేదంటే ఆదిలక్ష్మి మేడం గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి అన్ని రకాల సలహాలు సూచనలు ఇవ్వడానికి మన దగ్గర ఉన్నారు. వారిని మనం ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు ఉపయోగించుకుంటే మీరు అంటే మీలో మీకు మీకు తెలుసు మీకు ఆరోగ్య ఆరోగ్యం ఇలా కూడా నేను చెప్పాను. బట్ ఏంటంటే వారి దగ్గర నుండి అంటే మీకు తెలియని కొన్ని విషయాలని వారి నుండి మీరు తెలుసుకుని మీరు ఇంకా హైలైట్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ మీరు వచ్చిన తర్వాత మీరు మీరేం నేర్చుకున్నారో తెలియదు కానీ ఈ రోజు మీ ముందు మాట్లాడే అంత ధైర్యం నేర్చుకున్నామంటే దానికి కారణం విమానాశ్రం. ఇలా విమానాశ్రమే కాదు ఇప్పుడు ప్రతి మేనేజ్ కూడా నాకు ఎనకొని ప్రోత్సహించారు. అందులో ఎక్కువగా చెప్పాలంటే నాకు కూడా ఉంటే విమానాశ్రమం నాకు ఎంతో ఎక్కువ ఉన్నారు. నేను ఎల్గేజీ నామస్కారం చాలా మంది కూడా ప్రోత్సహించారు. కానీ నన్ను అధికంగా ఎక్కువగా మీ ఎనకొండి నాన్న ప్రోత్సహించి ఈ రోజు మీ ముందు ధైర్యంగా మా ఇది నాకు కాదు ఇది ఎక్కువ అవసరం లేదు. ఈ రోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను ధైర్యంగా మీతో ఏదైనా గొడవ ఏదైనా అంటే ధైర్యంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నాలుగు ఎక్స్ప్రెషన్స్ మీకు ఎక్స్పెక్ట్ చేయబడుతున్నాను అంటే దానికి కారణం ఎవరు సార్. అదేవిధంగా రమేష్ అనే వచ్చారు రమేష్ అనే కూడా నాకు చాలా అభివృద్ధి తీసుకుంటున్నాను. బట్ రమేష్ అనే మా దగ్గర లేరు కాబట్టి కొంత పరిచయం తగ్గ అంటే మామూలు పర్సనల్ పరిచయం ఎక్కువగా ఆయన దగ్గర నుండి నాకు కూడా చాలా విషయాలు ఏదైనా అవసరమైన అంటే ఏదైనా జాబ్స్ పరంగా కానీ నేను ఏదైనా కూడా రమేష్ అనే కూడా చాలా విషయాలు నాకు తెలుసుకోండి. అలాగే ప్రతి ఒక్కరి నుండి కూడా మీరు కుటుంబాన్ని ఉపయోగించుకోండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడినా ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైలెంట్ గా వినటం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మనకి ఎంత స్టేజ్ ఎదిగినా ఎంత ఎదిగినా కాన్స్టేషన్ అనేది లేకపోతే మనం ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు. మీ ఇష్టం మీ ఎంత అలాగైనా చేయండి. దయచేసి అలరపాలు కాకూడదు. మన ఇద్దరు నవ్వచ్చు కానీ నవ్వు ఆ నవ్వు నుంచి నవ్వుకోవాలి అయ్యేటట్టుగా ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరి మీద ఎంత స్టేజ్ ఎదిగినా మన స్థాయిని మన విలువని మనం ఎంతలో ఉండాలి మనం ఎంత స్థాయికి ఎలా ఎదురు ఎలా ఉండాలి అనే విషయాలను మర్చిపోకుండా మీరు ఇంకా అంచనంగా ఎదిగి మరి ఇద్దరు టీచర్స్ ఇప్పుడు మీరు ఎంత కష్టపడి చేశారు అదే విధంగా మీరు ఏ స్థాయికి అయినా మీ గురువుని మీ చుట్టుపక్కల ఉన్న మీ స్టూడెంట్స్ అంటే మీరు కూడా గురువులు అవ్వచ్చు మీ స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని ఇదే ఉండగా గౌరవించారా మీరు ఎందుకు మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరూ సేవ చేసుకుంటున్నారో చేయండి.